हेलो अंडी नमस्ते वीडियो लो चाला ईजी गा पदे पदे निमिषालो पिल्लल की एंतो इष्टमैन पैन केक्स नी ए विधंगा तैयार चेयालो चूपिस्तुन्नानु नेनु श्री विद्या वेलकम बैक टू तेलुगिंटि मुच्चट्लु पैन केक्स तैयारी विधानम चूसे मुंदर मा चानल नी मोदटिसारी चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेयंडी अलागे पक्कने उन्न बेल ऐकान नी कूडा क्लिक चेयंडी बेल ऐकान नी क्लिक चेयडम वल्ल मेमु वीडियो अप्लोड चेसिन प्रतिसारी मीकु नोटिफिकेशन वस्तुंदि मा वीडियोस नी मिस अवकुंडा चूडोच्चु इंका पैन केक्स लेदा डोरा केक्स नी ए विधंगा तैयार चेयालो चूसेद्दाम मुंदुगा मिक्सिंग बाउल लोकी ओक कप्पु मैदा पिंडी लेदा गोधुम पिंडी नी तीसुकोवाली अंदुलोकी पावु कप्पु चक्कर पोड़ी नी वेस्तुन्नानु अंदुलोकी ओक पावु कप्पु पाल पोड़ी नी कूडा वेस्तुन्नानु पाल पोड़ी की बदुलुगा कंडेंस्ड मिल्क नी कूडा उपयोगिंचोच्चु अंदुलोकी ओक स्पूनु बेकिंग पौडर हाफ स्पून बेकिंग सोडा चिटिकेडु उप्पुनी वेस्तुन्नानु अन्नी बागा कलिसे विधंगा कलुपुतुन्नानु इला अन्नी बागा कलिसिन तर्वात रेंडु टी स्पून्ल तेननी वेस्तुन्नानु पिल्ललकी एंतो इष्टमैन पैन केक्स लेदा डोरा केक्स नी चाला ईजीगा पदे पदे निमिषालो ओवन अवसरम लेकुंडा एग् उपयोगिंचकुंडा चाला ईजीगा तयार चेसुकोवच्चंडी मीरु ई रेसिपीनी ट्रई चेयंडी आ तर्वात ఒక టీ స్పూన్ నెయ్యిని వేస్తున్నాను ఆ తర్వాత హాఫ్ టీ స్పూన్ ఇలాచీ పొడి లేదంటే ఇలాచీ పొడికి బదులుగా మీరు వెనిలా ఎసెన్స్ ని కూడా వేయొచ్చు అన్ని వేసి బాగా కలిసే విధంగా కలిపేస్తున్నాను ఆ తర్వాత పిండిలో కొద్ది కొద్దిగా కాచి చల్లార్చిన పాలని పోస్తూ పిండిని కలుపుతున్నాను పాలు మొత్తం ఒకేసారి పోసేయకూడదండి అలా పోసినట్లయితే పిండి మరి జారుడుగా అయిపోయే ఛాన్స్ ఉంటుంది అందుకోసమని కొద్ది కొద్దిగా పాలని కలుపుతూ పిండిని కలుపుకోవాలి ఈ విధంగా పిండిని మొత్తం కలిపేసుకోవాలి పిండి మరీ గట్టిగా కాకుండా అలాని మరీ జారుడుగా కాకుండా దోశ బ్యాటర్ ఉండే విధంగా తయారు చేసుకోవాలి పిండిని ఒకే డైరెక్షన్ లో కలపడం వల్న బాగా కలిసిపోతుంది ఉండలు కట్టకుండా మొత్తము నీట్ గా స్మూత్ గా అయ్యే విధంగా కలపాలి పిండి ఈ విధంగా దోశ పిండిలాగా జారుడుగా ఉండే విధంగా చూసుకోవాలి ఇంకా పిండి కూడా రెడీ అయిపోయింది కదండి ఇంకా పాన్ ని నేను స్టవ్ పైన పెట్టేసి లో ఫ్లేమ్ లో వేడి చేస్తున్నాను పాన్ కేక్స్ కి నేను ఇక్కడ నాన్ స్టిక్ పాన్ తీసుకున్నానండి అందుకోసమని ఆయిల్ అనేది అప్లై చేయట్లేదు ఒకవేళ మీరు నార్మల్ పాన్ తీసుకున్నట్లయితే మొదట ఒక్కసారి ఆయిల్ అప్లై చేస్తే సరిపోతుందండి ఆ తర్వాత ఇంకా ఆయిల్ అప్లై చేయన అవసరం లేదు ఇక్కడ నేను నాన్ స్టిక్ తీసుకోవడం వల్ల ఆయిల్ అసలే అప్లై చేయట్లేదు ఆ తర్వాత గరిటతో పిండిని నిండుగా తీసుకొని పాన్ లో మధ్యలో వేస్తున్నాను ఈ పిండిని స్ప్రెడ్ చేయన అవసరం లేదండి బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి అదే స్ప్రెడ్ అయిపోతుంది ఆ తర్వాత మూత పెట్టి 2 నుంచి 3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి 2 నిమిషాల తర్వాత మూత తీసి చూసేసరికి పాన్ కేక్ అనేది ఈ విధంగా రెడీ అయ్యిందండి ఇప్పుడు దీన్ని మనము మెల్లిగా స్పూన్ తో తీసి ఇంకొక సైడ్ కూడా కాల్చుకోవాలి ఇలా ఒక 30 సెకండ్స్ పాటు ఉంచితే సరిపోతుందండి ఇదే విధంగా పిండిని మొత్తము పాన్ కేక్స్ ఈ విధంగా తయారు చేసుకోవాలి చాలా ఈజీగా చాలా స్పాంజీగా చాలా బాగుంటాయండి మీరు ఈ రెసిపీని ట్రై చేసి చూడండి పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు ఎప్పుడు రొటీన్ స్నాక్స్ కాకుండా అప్పుడప్పుడు ఇలా చేయడం వల్ల పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇంకా పాన్ కేక్స్ అయితే రెడీ అయిపోయాయి నేను తీసుకున్న బ్యాటర్ కన్సిస్టెన్సీకి 6 పాన్ కేక్స్ రెడీ అయ్యాయండి అంటే 3 డోరా కేక్స్ లని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆ తర్వాత పాన్ కేక్ తీసుకొని దానిపైన నేను తేనెని అప్లై చేస్తున్నాను తేనెకి బదులుగా మీరు చాక్లెట్ సిరప్స్ లాంటివి కూడా అప్లై చేయొచ్చు
లేదనుకుంటే డార్క్ చాక్లెట్స్ని మెల్ట్ చేసి కూడా వీటిపై అప్లై చేసి దీనిపై ఇంకొక ప్యాన్ కేక్ని పెట్టేసి పిల్లలకు ఇచ్చామంటే చాలా ఇష్టంగా తినేస్తారండి. ఇంతే ఎంతో రుచికరమైన పిల్లలు ఎంతో ఇష్టపడే డోరా కేక్స్ తయారైపోయాయండి. మీరు ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కమెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం వలన మేము వీడియో అప్లోడ్ చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. మా వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.